మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్మోహన్రెడ్డి తన ఇంటి నుంచి శాసనసభకు రావాలంటే కూడా వలలు తెరలు కట్టుకునే వస్తారని, గత 5 ఏళ్లుగా శాసనసభలో అడుగుపెట్టిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. ఇళ్లకు ఆర్మర్డ్ పోలీసులను పెట్టి ప్రయాణించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అన్నారు. శాసనసభను అవమానపరిచి వెళ్లిన వ్యక్తి జగన్ అని చెప్పారు. అవగాహన లేని దాదాపు 70 మందిని సలహాదారులుగా పెట్టుకున్నాడన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత కాలేడు కాడని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు, గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. 151 స్థానాలు నాకు ఇచ్చారు ప్రజలని ఘనంగా చెప్తున్నారు. కానీ ఏనాడు కూడా శాసనసభకి తెరలు వలలు లేకుండా ఆయన శాసనసభలో అడుగు పెట్టలేదు. శాసనసభకు వచ్చిందే తక్కువ, కనీసం 60 రోజులు శాసనసభ జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశిస్తే చివరికి 10 నుంచి 15 రోజులకు పరిమితమైనటువంటి శాసనసభ సంవత్సరిక శాసనసభ సమావేశాలు. అటువంటి వ్యక్తి శాసనసభకు రావాలన్నా తన ఇంటి నుంచి శాసనసభ కార్యాలయానికి కూడా రోడ్లకి తెరలు కట్టుకునే వచ్చాడు. శాసనసభ ప్రాంగణానికి వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక వల కట్టాడు, ప్రతి ఇంటికి ఆర్ముడ్ పోలీసుని పెట్టారు. ఇళ్లల్లో నుంచి ఎవరు తలుపు తీసి బయటికి కనీసం కంటి చూపుతో కూడా చూడడానికి లేదని 5 సంవత్సరాల కాలం తెరల వెనక వలల వెనక కాలం గడిపి శాసనసభ సమావేశాలంటే కూడా లక్ష్యం లేని విధంగా ప్రతిపక్షంలో శాసనసభనే అవమానించి వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని అడగడం మరి ఆయన తెలిసి అడిగాడా లేదా అనేది పక్కన పెడితే, ఆయన నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను, నా వెనక 10 మంది శాసనసభ్యులు ఉన్నారు, కాబట్టి నా పార్టీకి ఒక గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక లెటర్ రాశాడు అంతే. ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు రాదు, దానికి కావలసినటువంటి సంఖ్యాబలం ఆయనకి లేదు. అయితే ఆయన పార్టీకి ఆయన శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఉండొచ్చు. శాసనసభలో 3-4 ఇంతకుముందు 2 పార్టీలే ఉన్నాయి గతంలో, మేమందరం ఉన్నాం కదా. వైసీపీకి సభానాయకుడు ఉన్నారు, ప్రతిపక్షానికి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరే, 2 పార్టీలే ఉన్నాయి. ఇవాళ 4 పార్టీలు ఉన్నాయి. కూటమి పార్టీలు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, అలాగే భారతీయ జనతా పార్టీ ఉంది. మేమందరం కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో వాళ్ళు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నప్పటికీ ఆయా పార్టీలకి పార్టీల నాయకులు అయితే ఉంటారు. ఆ పార్టీల నాయకులతో పాటు ఈయన ఒక నాయకుడు, ఈయన పార్టీ అంతేగాని ప్రతిపక్ష హోదా రాదు. ఇక్కడ ప్రతిపక్ష హోదా మాకు లేదు కాబట్టి మా శాసనసభలో పెద్ద పార్టీ అయిన 21 శాసనసభ్యులతో 100 శాతం పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ 2వ పార్టీగా ఆవిర్భవించింది జనసేన పార్టీ. జనసేన పార్టీ పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా వారి ఒకరిని పెట్టుకోవచ్చు. 2వ పార్టీయే ఇది వైసీపీ, మొదటి పార్టీ కూడా కాజాలదు. ఆయనకి ఇచ్చింది 11 సీట్లే, జనసేనకి ఇచ్చింది 21 సీట్లు. కాబట్టి ఆయనకి 2వ స్థానమే, ఫ్లోర్ లీడర్ ఇచ్చిన మొదటి స్థానం రాదు శాసనసభ. ఉన్న విషయం ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడూ శాసనసభ నియమాలు పాటించలేదు, శాసనసభ నియమాలకి ఆయన విలువ ఇవ్వలేదు.
ఆఖరికి శాసనసభాపతిని కూడా బెదిరించి పరిపాలన చేశాడే తప్ప ఆయన ఎప్పుడు శాసనసభకు ఒక గౌరవం, శాసనసభకు ఒక కీర్తి ప్రతిష్టలు, దానికి ఒక రూల్స్ ఉన్నాయని చెప్పి ఆయన ఏనాడు పరిపాలన చేయలే 5 సంవత్సరాలు. కాబట్టి ఇవాళ దానికి ఒక రూల్స్ ఉన్నాయనేది కూడా ఆయనకి తెలిసి ఉండదు. ఆయన సలహాదారులు కూడా అటువంటి వాళ్ళేనయ్యా, ఎవరు కూడా సలహాదారులు ఏమాత్రం శాసనసభ పట్ల, రాజ్యాంగం పట్ల, రాజకీయ వ్యవస్థల పట్ల అవగాహన లేనటువంటి 70 చిల్లర మంది ఆయనకి సలహాదారులు. సలహాదారులందరూ మేము మంత్రివర్గంలో ఉన్న సభ్యులతోటి సమానంగా ఉన్నామని చెప్పి కార్లు, జీతభత్యాలు, పిఏలు, పిఎస్సీలు తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చారు తప్ప ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ రూల్స్ చదివిన వాళ్ళు కానీ, సెక్రటరేట్లో బిజినెస్ రూల్స్ చదివిన వాళ్ళు కానీ, రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగాన్ని పఠించిన వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేరు. కాబట్టి ఇటువంటి వ్యవస్థలో 5 సంవత్సరాలు తెరల మాటనున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన ఇంత మంచి నిర్ణయం, ఆయనకు ఆలోచన వస్తుందని నేనైతే అనుకోను. ఆయన ఏదో 10 మంది వచ్చినా నేను ప్రతిపక్షం అనుకున్నాడు, 21 మంది గెలిచిన వాళ్ళని మర్చిపోయాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష హోదా లేదు, రాదు కూడా. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం, ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్. 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.